మై ఛానల్ ఈ రోజు మనము కిచెన్ లోకి Amazon నుంచి ఒక ఐటమ్ అనేది తెప్పించున్నానండి ఇది అన్‌బాక్సింగ్ అనేది చేసి చూపిస్తాను ఇది వచ్చేసరికి మనకి ఇల్లు దెబ్బలు గాని చాప్ చేసుకునేదండి ఇది ఎట్లా వర్క్ చేస్తుందో ఏంటో ఇప్పుడైతే చూద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని అట్లా చేసుకోవడానికి మనకి ఈజీగా పోర్టబుల్ చూడండి ఇట్లా మనకి బాక్స్ అనేది వచ్చింది ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను మీకు మనకి మాస్క్ కూడా పంపించున్నారు ఉంది చూడండి ఇదేనండి మనకి పోర్టబుల్ మిషన్ ఇది వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది గార్లిక్ మ్యాష్ చేసుకోవడానికి వాటన్నికి యూస్ అవుతుందండి చూసారు కదా ఇది వచ్చేసరికి మనకి అలాగే మనము सलाड्स लोकी टमाटालु अटन्निटिनी कूडा ग्रैंड चेसुकोवच्चु इप्पुडैते ओपन चेसि चूद्दामु ओ मैनुअल अनेदि इच्चुन्नारु ओक यूएसबी केबल इच्चारु अलागे इदि इच्चारु इंकेम रालेदंडि दींट्लो एम्टी अन्नमाट दीनि पक्कन पेट्टुकुंदाम मास्क कूडा पक्कन पेट्टुकुंदामु ఇప్పుడైతే యుఎస్బి కేబుల్ ఇట్లా ఇచ్చున్నారు మాన్యువల్ అనేది చూద్దామండి ఇక్కడ వచ్చేసరికి యుఎస్బి కేబుల్ అనేది అటాచ్ చేసుకోవాలి పైన ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది మనకి టు బ్లేడ్స్ అనేది ఉన్నాయన్నమాట దీంట్లో ఇది ఎట్లా వర్క్ అయ్యిందో ఏందో చూద్దాము ఇది వచ్చేసరికి మనకి మాన్యువల్ అనేది ఇక్కడ ఇచ్చున్నారు దీని ప్రకారం మనం సెట్ చేసుకుందాం ఇక్కడ థర్మాకోల్ షీట్ పెట్టి ప్యాకింగ్ అయితే బాగా చేస్తున్నారు చూడండి మనకి ఇట్లా వచ్చిందండి చాలా షార్ప్ గా ఉన్నాయి బ్లేడ్లు 3 బ్లేడ్స్ వచ్చున్నాయి ఒకే దానికి దాన్ని ఇట్లా ఇది ఒక ఎంటీ బౌల్ అండి దీంట్లో మనము ఏమన్నా గార్లిక్ గాని అట్లా చేసుకోవచ్చు మ్యాష్ చేసుకోవచ్చు దీన్ని ఈ బ్లేడ్ ఇట్లా ఉంటుంది దీన్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా పెట్టేసి ఇట్లా ఫిట్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసరికి మనకి ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చున్నారు ఇట్లా అనగానే తిరుగుతుంది చూసారు కదా ఇప్పుడు రెండు గార్లిక్ అనేది వేస్ట్ చూద్దాము ఇది వచ్చేసరికి మనం चार्जिंग अनेది పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు నేనైతే గార్లిక్ అనేది తీసుకొచ్చాను అలాగే జీడిపప్పులు కూడా తీసుకొచ్చాను ఇప్పుడు ఫస్ట్ మనము జీడిపప్పు అనేది వేస్ట్ చూద్దాము చూడండి ఇవి జీడిపప్పు ఇట్లా వేసాను ఇట్లా పెట్టిన తర్వాత मन की क्रश अने चूँ चला चुपल मन कटक ईजी अन्मा चूसर कदाक मन की క్రష్ అనేది అయిపోయింది ఇప్పుడు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేద్దామండి వెల్లుల్లిపాయలు ఒక 4 తీసుకొచ్చాను పొట్టుతో సహా వేస్తున్నాను చూడండి చూడండి చాప్ చేసినట్టు మనకి ఎలా వచ్చేయో
పొట్టు కూడా ఈజీగా వచ్చేసింది పొట్టు కూడా వచ్చేసింది అండి ఇట్లా మనకి చూడండి ఇంకొంచెం స్మాష్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ రకంగా మనకి స్మాష్ అయిపోయింది చూసారు కదా బిర్యానీ అట్లా చేసుకున్నప్పుడు ఈజీగా మనకి వర్క్ అవుతుంది క్లీనింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చుండి మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా వర్క్ అయ్యింది కదా మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను Amazon లో మీరు కూడా పర్చేస్ చేయొచ్చు థాంక్యూ ఫ్రెండ్స్ బై బై